हेलो फ्रेंड्स रिज़वानिया नेन ई वीडियो लो मीकु नेनु चाला मंदी बिजनेस स्मॉल बिजनेस गा स्टार्ट चेस्तुन्नारु कानी फ्यूचर लो वच्चेसी पेद्दगा बिजनेस चेयालनि चूस्तुंटारु कानी अक्कड चाला समस्यलु वस्तू उंटायि एंटंटे इप्पुडु नेम सेलेक्शन अनेदी चाला इदी नेनु प्रति वीडियो लो चेप्तानु एंटंटे पेरु सेलेक्शन अनेदी चाला इंपार्टेंट उंटुंदी नेनु दानि गुरिंचि कंप्लीट कोर्स कूडा ना वीडियो कोर्स ना वेबसाइट लो पेट्टुन्नानु अयिते इप्पुडु పేర్ సెలెక్షన్ కావచ్చు, రిజిస్ట్రేషన్ కావచ్చు, డాక్యుమెంటేషన్స్ కావచ్చు, ఇవి అన్ని చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయి ఒక బిజినెస్ సెటప్ చేయాలంటే. ఇప్పుడు దాంతోపాటు ఏం జరుగుతుందంటే, ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తాం, స్మాల్ బిజినెస్గా మనం స్టార్ట్ చేస్తాం. స్టార్ట్ చేసిన తర్వాత అప్పుడు ఏం చేస్తామంటే, ఒక వెబ్సైట్ తయారు చేసుకుంటాము, లేదంటే ఒక యాప్ డెవలప్మెంట్ కోసం ఇస్తాం. ఇక్కడ మెయిన్ సమస్య ఏమొస్తుందంటే, అది యాప్ డెవలప్మెంట్ కూడా ఎలా ఉంటుంది. ఇప్పుడు చిన్నగా బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఒక చిన్న యాప్ తయారు చేసుకుంటాం, తక్కువ డబ్బులతో యాప్ అనేది తయారు చేసుకుంటాం. కానీ అదే బిజినెస్ పెరగడంతో ఏం జరుగుతుందంటే, అది అవుట్డేటెడ్ అయిపోతుంది. ఆ యాప్ అనేది అవుట్డేటెడ్ అవుతుంది, ఆ వెబ్సైట్ అనేది అవుట్డేటెడ్ అవుతుంది. అయితే ఇక్కడ సమస్య ఏమవుతుందంటే, ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే, సార్ నేను ఒక 2-3 lakhs నా దగ్గర ఉన్నాయి, కానీ ఇప్పుడు అంత ఎక్కువ పెద్ద ఎత్తున నేను డబ్బులు పెట్టలేను కాబట్టి దీంతో స్టార్ట్ చేస్తాను, దాని నెక్స్ట్ ఇంకా డబ్బులు వచ్చిన తర్వాత ఇంకా వేరే అంటే ఇంకా డబ్బులు వచ్చిన తర్వాత నా బిజినెస్ని పెంచుతాను, ఆ యాప్ని చాలా ఇంకా అందంగా చూస్తాను అంటే తయారు చేస్తానని చాలామంది అనుకుంటారు. ఇక్కడ ఏం జరుగుతుందంటే, మీరు ఫస్ట్ పెట్టే పెట్టుబడి మరియు నెక్స్ట్ బిజినెస్ డెవలప్ అయిన తర్వాత ఇంకా పెట్టాలి, అంటే అదే పనికి డబుల్ డబ్బులు పెట్టే అవసరం వస్తుంది. ఎందుకంటే కరెక్ట్గా స్ట్రాటజీ బిల్డప్ చేయలేదు కాబట్టి. ఇక్కడ మనం ఏం చేస్తామంటే, మన దగ్గర డెవలపర్స్ ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తారంటే, పెద్ద వాళ్ళు ఉన్నారంటే హై రేంజ్లో డెవలప్ చేసే యాప్స్ డెవలపర్స్ మన దగ్గర ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తారంటే, అంటే మీ బిజినెస్ చిన్నగా ఉన్నది ఇప్పుడు, అయితే దాన్ని ఎలా సెటప్ చేయాలి, మరి ఫ్యూచర్లో వచ్చే ఛాలెంజెస్, ఫ్యూచర్లో వచ్చే మీ బిజినెస్ మీ దృష్టిలో పెట్టుకొని ఎలా సెటప్ చేయాలి, ఆ విషయాలు కంప్లీట్గా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందంటే, మీరు పెట్టే ప్రతి రూపాయి అది ఫ్యూచర్లో లాస్ కాకుండా ఉంటుంది. లేదంటే ఇప్పుడు మీరు ఒక 3 lakhs 5 lakhs 10 lakhs ఇప్పుడు యాప్ గురించి పెట్టినారు, ఫ్యూచర్లో మీ బిజినెస్ ఎన్నో రెట్లు పెరిగిపోయి మళ్ళీ దాన్ని చేంజ్ చేయాలి, అయితే ఇది వర్కౌట్ కాదు. అయితే ఫ్యూచర్లో మీకు ఎటువంటి సమస్యలు రాకుండా స్టార్టింగ్ నుంచే కరెక్ట్ స్ట్రాటజీతోని యాప్ డెవలప్మెంట్ అంటే మీ బిజినెస్కి సంబంధించిన వెబ్సైట్ కావచ్చు, యాప్ కావచ్చు డెవలప్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీకు బెనిఫిట్ అనేది జరుగుతుంది. మీరు నా తరపున ఇక్కడ మా కన్సల్టెన్సీ తరపున చేసుకున్నట్టయితే మీ ఇష్టం అని చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడే చేసుకున్నా కానీ మీరు కొద్దిగా ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని యాప్ అనేది డెవలప్ చేసుకోండి, దాంతో మీకు బెనిఫిట్ అవుతుంది. ప్లస్ దాంతోపాటు ఇంకా డాక్యుమెంటేషన్ కావచ్చు, లేదంటే ప్రాజెక్ట్ రిపోర్ట్స్ కావచ్చు, లేదంటే ఇంకా బిజినెస్కి సంబంధించిన ఐడియాస్ కావచ్చు, కంప్లీట్ పెద్ద ఎత్తున బిజినెస్ ఎలా చేయాలి దాని గురించి ఐడియాస్ కావాలంటే నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. ఈ వీడియో కింద లింక్ ఉంటుంది, అక్కడ నుంచి క్లిక్ చేసి నా వీడియో కోర్సెస్ తీసుకోండి. ప్లస్ దాంతోపాటు నన్ను కాంటాక్ట్ కూడా చేయండి, కలవండి, మాట్లాడదాం, డిస్కషన్ చేద్దాము. ఒకసారి కలిసి డిస్కషన్ చేస్తే ఎటువంటి ప్రాబ్లం ఉండదు, కలవండి, కలిసి డిస్కషన్ చేద్దాము. మీరు బిజినెస్ చేసినా చేయకున్నా అది డిఫరెంట్ థింగ్, ఫస్ట్ కలిసి మాట్లాడదాము, డిస్కషన్ చేసిన తర్వాత ఏదో ఒక రూట్ అనేది దొరుకుతుంది, అక్కడ నుంచి మనము బిజినెస్ని ముందుకు తీసుకెళ్తాము. ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ.